కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టింపు లేనితనం వల్ల ఇవాళ వ్యవసాయదారులకు, రైతులకు, పట్టదారులు కావచ్చు, లేదా కౌలు రైతులు కావచ్చు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే 15-20 లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు, పర్యటనలు చేస్తూ ఉన్నారు, అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడగలేదు, మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు. మేమే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి, నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం, యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా, ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోస అనిపిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు, ఆయన కౌలు రైతు. ఒక 10 ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో, తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు. కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదలే 60,000 రూపాయలు ఆయన కట్టినాడు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈరోజు ఈ పొలం తయారైంది. ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడిమానేరు నింపి, మిడిమానేరు నుంచి అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, అక్కడి నుంచి జిల్లెల చెరువు, ఆడికెళ్లి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా, నేరేళ్లతో సహా, రామచంద్రాపూర్తో సహా, చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్లు ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఆయనకు 3 నెలలు 4 నెలలు ఇంకా కూడా ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు. ఇలా 3 పిల్లర్ల దగ్గర గిన్న ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇలా కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్గా పోతున్న నీళ్లను పట్టుకొని నీళ్లు కనుక పైకి పంపింగ్ చేసింటే, ఈ 3 నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. నా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు. మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు, ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. ఇప్పటి వరకు గత 4 నెలలుగా చేసింది ఏంటంటే 14-15 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు, యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాన కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ఆయన మంత్రులు కానీ పోలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొదలు మీరు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చినరో ఆ పని వెంటనే చేయండి, దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు. అవసరమైతే ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా లేఖ రాయండి, ఇది మా ఎన్నికల హామీ, వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం మేము, ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం. ఇప్పటికే దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్. రెండవది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది, మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే 15,000 రూపాయలని మీరు చెప్పినరో, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నావు, ఆ 15,000 కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలనేది రెండో డిమాండ్. మూడవది ముఖ్యమైనది, కౌలు రైతులకు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు, వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాలుగవది
రైతులకు ఏదో ఎక్కడెక్కడైతే ఈరోజు పంట నష్టం జరిగిందో, మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో, మీరు చెరువులు నింపకపోవడం వల్ల, మీరు వాగుల్లో నీళ్లు పంప్ చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో, ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిండు. అదన్న నిలబెట్టు, లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే 10,000 కాదు 25,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇక నష్టపోయిన పంట ఎట్లాగూ పోయింది, మరి మిగిలిన పంటనన్నా ఇప్పుడు కోతలు కోసే టైం వచ్చింది. నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, పోయిన పంటకు నష్టం జరిగిన పంటకేమో ఎకరానికి 10,000 రూపాయల 25,000 రూపాయల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. పంట ఏదైతే కోతకొస్తున్నదో తొందరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మీరే చెప్పినరు 500 రూపాయలు క్వింటాల్ కు బోనస్ అన్నావు, మరి ఇప్పుడు వెంటనే క్వింటాల్ కు బోనస్ అన్న ప్రకటించు. ఎన్నికల కమిషన్ కు అవసరమైతే ప్రత్యేకంగా పోయి వాళ్ళకు ఉత్తరం రాసి ప్రత్యేకంగా కలిసి రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి చేయక తప్పడం లేదని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెంటనే మీ చిత్తశుద్ధి చాటుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ 6 డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి తక్షణమే దీని విషయంలో స్పందించాలి, ముందుకు రావాలి. రైతుల మీద ఏమాత్రం ప్రేమున్నా, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి ముందుకు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, మా నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు, రైతులను కలుస్తూ ఉన్నారు. దయచేసి రైతులకు కూడా చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు సరే ఏదో మంచి జరుగుతుందని ఆశించి మళ్ళా కొంత మోసపోయి కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి గెలిపించుకున్నారు, అయినప్పటికీ మీ పట్ల